నమస్తే. ముఖ్యమంత్రి గారిచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతోనే ఉన్నాను. మిలిటరీ పోలీసులను పెట్టిన దానికంటే కూడా స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఏం కాదులే అనే నిర్లక్ష్య ధోరణి వద్దే వద్దు. ఈరోజు అలాంటి ధోరణి వల్లనే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికిపోతున్నాయో మనం చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే మనం ఉందాం, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. మన ఇంట్లో మనం ఉందాం, కరోనాను కతం చేద్దాం. నమస్తే. ముఖ్యమంత్రి గారిచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతోనే ఉన్నాను. మిలిటరీ పోలీసులను పెట్టిన దానికంటే కూడా స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఏం కాదులే అనే నిర్లక్ష్య ధోరణి వద్దే వద్దు. ఈరోజు అలాంటి ధోరణి వల్లనే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికిపోతున్నాయో మనం చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే మనం ఉందాం, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. మన ఇంట్లో మనం ఉందాం, కరోనాను కతం చేద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.